ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీలను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధిస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో కావాలనే అచ్చెన్నాయుడిని ఇరికిస్తున్నారని, విజిలెన్స్ రిపోర్టులను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, ఎక్కడైనా అచ్చెన్నాయుడు తప్పు చేసినట్లు ఉందా అని వాసుపల్లి గణేష్ కుమార్కు చెందిన డిఫెన్స్ అకాడమీ విషయంలో వైసీపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాల వాళ్లు పైకి రాకూడదనే ఈ కుట్రలు చేస్తున్నారని, అక్రమాస్తుల కేసుల నుంచి ప్రజల దృష్టిని జగన్ మళ్లిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వర్గాలకి గౌరవం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక సాంప్రదాయం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్ణాలలో అధికారులకు వస్తారు, సహజం అది. కానీ మేము ఒక జాతికే మేము చెందాం, లేకపోతే ఒక కులానికే మేము చెందాం అనే విధంగా ఏ ప్రభుత్వం ప్రవర్తించదు. కానీ మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన చేస్తున్న విధానాలు పూర్తిగా అనగాని వర్గాన్ని అనగదొక్కే విధంగా, అంటే బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా ఒక చిన్న చూపు. ఎందుకంటే ఆయన ఒక అగ్రవర్ణం, డబ్బు సంపాదించిన అవినీతి మునిగి ఉన్న ఒక నాయకుడు. ఆయన పోస్టులను చూడండి, దగ్గర దగ్గర 136 టాప్ 1 పోస్టులన్నీ కూడా తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. తన ఛాంబర్ అంతా కూడా, సీఎం ఛాంబర్ అంటే ఏ వర్గాలు ఉంటే ఆ వర్గాలు ఒక్కోసారి గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి పని, వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటుంది. కానీ తన ఛాంబర్లో అందరూ కూడా తన బంధువులు, తన అగ్రవర్ణం, తన వేసుకున్న ఊరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా తన వర్ణం, అగ్రవర్ణం. అంచేత ఆయన అగ్రవర్ణాలు నాతో ఉంటే సరిపోతున్న పరిస్థితిలో ఉంటూ ఇవాళ బీసీలు ఎంత దౌర్భాగ్యం అంటే, బీసీ తాలూకా కార్పొరేషన్ అమౌంట్ అంతా కూడా 1450 కోట్లు బీసీల మెరుగు కోసం రావాల్సింది అమ్మఒడి పోలింగ్లో తీసుకెళ్ళిపోయినాడు, ఎస్సీ కార్పొరేషన్ పట్టిపోయినాడు, ఎస్టీ కార్పొరేషన్ పట్టిపోయినాడు. అంటే నిధులలో పూర్తిగా వెనుక కాపు పట్టిపోయినాడు, పూర్తిగా వెనుకబడిన వర్గాలని ఆర్థికంగా ఎదగడం లేకుండా పూర్తిగా తొక్కేశాడు. ఇప్పుడు రాజకీయంగా తొక్కాలని ప్రయత్నం చేశాడు.